టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ టెక్నాలజీ సాయంతో అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేసి చూపిస్తున్నారు. సరికొత్తగా ఆలోచిస్తూ నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. అందులో చెప్పుకోదగిన ఓ ఆవిష్కరణ ఎయిర్ ట్యాక్సీ. దీన్నే ఎగిరే కారు అని అంటారు. భవిష్యత్తులో ఎయిర్ ట్యాక్సీలు అందుబాటులోకి వస్తాయనే వార్తలు విని అందరూ ఆశ్చర్యపడేవారు. ఇప్పుడు ఆ వార్తలను నిజం చేస్తుంది ఎయిర్ ట్యాక్సీ ఇండస్ట్రీ. తాజాగా ఈ రంగంలో కీలకడుగులు ముందుకు పడింది. ఎలక్ట్రిక్ ఎయిర్ ట్యాక్సీలను మార్కెట్లోకి వస్తున్నాయి. ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్, భారతదేశపు ప్రధాన విమానయ సంస్థ ఇండిగో మద్దతుతో 2026 నాటికి భారతదేశంలో ఆల్ ఎలక్ట్రికల్ ఎయిర్ ట్యాక్సీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురానుందట. దీంతో దేశంలోని ట్రాఫిక్ నగరాలకు కాస్త రిలీఫ్ దక్కనుంది. 2026 నాటికి భారత్ లో ఎయిర్ ట్యాక్సీ దేశంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టనున్న ఎయిర్ ట్యాక్సీ ఇకపై గాల్లోనే జర్నీ చేయనున్న ప్రజలు ఢిల్లీ నుంచి గురుగ్రామ్ కేవలం 7 నిమిషాల్లోనే ప్రయాణం. పైలట్ తో పాటు 4 ప్రయాణించే అవకాశం. ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరులో ఎయిర్ ట్యాక్సీ సేవలు. 7 నిమిషాల ప్రయాణానికి 200 నుంచి 3000 వరకు ఛార్జ్. కార్ ట్యాక్సీలు, బైక్ ట్యాక్సీల గురించి ఇన్ని రోజులు విన్నాం. ఇక ఎయిర్ ట్యాక్సీల గురించి కూడా వార్తలు వచ్చాయి. ఇప్పటికే పలు దేశాల్లో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే భారత్ లో మాత్రం ఇంకా ఎయిర్ ట్యాక్సీ సేవలు ప్రారంభం కాలేదు. అయితే తాజాగా ఈ విషయమై ఇండిగో మాతృ సంస్థ ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ ఒక కీలక ప్రకటన చేసింది. భారత్ లోనూ ఎయిర్ ట్యాక్సీలు రానున్నాయని తెలిపింది. నాటికి ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించినట్లు ఇంటర్ గ్లోబ్ తెలిపింది. ఇది కూడా పూర్తి స్థాయి విద్యుత్ ఎయిర్ ట్యాక్సీలేనని ప్రకటించింది. ఇందుకోసం అమెరికా సంస్థ ఆర్చర్ ఎవోషియన్తో ఒప్పందం కుదుర్చుకుంది. 2026 ప్రారంభంలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించింది సంస్థ. ఈ సేవలతో ఢిల్లీ నుంచి హర్యానాలోని గురుగ్రామ్కు కేవలం 7 నిమిషాల్లోనే చేరుకోవచ్చని ప్రకటించింది. విద్యుత్తో నడిచే 200 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానాలు ఇంటర్ గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ కు అర్బర్ ఏవియేషన్ సంస్థ అందించనుంది. ఈ ఎయిర్ ట్యాక్సీలో పైలట్ తో పాటు 4 ప్రయాణించే అవకాశం ఉంటుంది. తక్కువ శబ్దంతో ప్రయాణించే ఎయిర్ ట్యాక్సీలు అచ్చంగా హెలికాప్టర్ లాగానే పనిచేస్తాయి. ఈ 200 ఎలక్ట్రిక్ వెర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానాల కోసం సంస్థ సుమారు 8,300 కోట్లు ఖర్చు చేయనుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు ముంబై, బెంగళూరులో ఈ ఎయిర్ ట్యాక్సీ సేవలను ప్రారంభించడానికి ఇంటర్ గ్లోబ్ అర్బన్ ఏవియేషన్ సంస్థలు భావిస్తున్నాయి. ఇక ప్రయాణ ఛార్జీల విషయానికి వస్తే 7 నిమిషాల ప్రయాణానికి 2,000 నుంచి 3,000 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాదిలో సర్టిఫికేషన్ రాగానే సేవలు ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తామని చెబుతున్నారు. ఇక ఈ ఎయిర్ ట్యాక్సీల్లో 6 బ్యాటరీ ప్యాక్లు ఉంటాయి. పూర్తి ఛార్జింగ్కు 30 నుండి 40 నిమిషాలు సమయం పడుతుంది. మరి ఎయిర్ ట్యాక్సీలతో ప్రయాణ రంగంలో ఎలాంటి సంచలనాలు జరుగుతాయో చూడాలి మరి.